గ్రూప్ టూ కూడా, అట్లనే గ్రూప్ త్రీ కూడా. దానికి ఒక 5 లక్షల మంది, దీనికి ఒక 5 లక్షల మంది పరీక్షలకు ఈరోజు హాజరవడానికి అప్లికేషన్లు పెట్టుకోరు. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్నో గ్రూప్ టూనో పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. మోతీలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూర్చోబెట్టారు. ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుడిని దీక్ష కూర్చోబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు. ఎందుకు మోతీలాల్ కూర్చోవాలే, ఎందుకు బక్క జడ్సన్ కూర్చోవాలే? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా, మీరు దీక్ష కూర్చోండి. మీరు సావనైన వాయిదాయిన వడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బావ బామార్థుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ వన్ పరీక్షలు, గ్రూప్ టూ పరీక్షలు, గ్రూప్ త్రీ పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అంటే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు.